గోషామహల్లో బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటైపోయాయని ప్రజల్లో రూమర్స్ నిజమేనా గోషామహల్ బీజేపీని గెలిపించేందుకు ఎంఐఎం బీఆర్ఎస్ వెనుకుండి పనిచేస్తున్నాయా ఈ వివరాలన్నీ మన గడ్డం సీనన్నని అడిగి తెలుసుకుందాం గడ్డం సీనన్న నమస్తే బాగున్నారా బాగున్నారన్న గడ్డం సీనన్న గోషామహల్లో బీఆర్ఎస్ పోటీలో ఉంటుందా లేదా సామాన్యంగా ప్రజలలో కూడా వస్తుంది ఆ డౌట్ ఎందుకు ఇంత ఆలస్యం అవుతుంది అభ్యర్థిని ప్రకటించడంలో అన్య ప్రశ్నలు అదేవిధంగా పోటీలో ఉంటుందా ఉండదా అన్న ప్రశ్నలు ఈ రెండు రోజుల నుంచి చాలా ముమ్మరంగా నా దృష్టికి వస్తున్నాయి కానీ అట్లాంటిది ఏం లేదు పార్టీ ఖచ్చితంగా పోటీలో ఉంటుంది బీఆర్ఎస్ అభ్యర్థి ఉంటాడు అక్కడ బీజేపీ అభ్యర్థిని ఉడగొడతాడు గోషామైల్ నుంచి ఈసారి బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఎవరు నిల్చున్నా గెలుపొందుతారు మేము మాత్రం చాలా ఏంది అని అంటే చాలా కాన్ఫిడెన్స్గా ఉన్నాం ఖచ్చితంగా ఈసారి అక్కడ బీజేపీని పడగొట్టాలి బీఆర్ఎస్ని గెలిపియ్యాలి ఇప్పుడు మీరు గోసమాల్ యాజ్పరెంట్గా ఉన్నారు ఇప్పటి వరకు పార్టీ మిమ్మల్ని ప్రకటించలేదు అభ్యర్థిగా అంటే దీని కారణాలు అసలు వస్తుందా ప్రకటిస్తుందా లేదా మీకు సీట్ వస్తుందా అనుకుంటున్నారా లేదా ఖచ్చితంగా ప్రశ్న మీరు చాలా మంచి ప్రశ్న అడిగినారు ఎందుకు ప్రకటించలేదు ఒకటైతే మీకు వస్తుందా లేదా అన్నది మరొకటి అయితే నిజంగా నిజాయితీగా ఇలా పార్టీలు అనేది ఆధినాయకత్వం అనేది ప్రతిదీ మన కాన్స్టిట్యున్సీలో వచ్చి చూడరు వాళ్ళు న్యాయదేవతకు ఎట్లయితే కండ్లకు బట్ట కట్టి ఉంటుందో అట్లా ఆధినాయకత్వానికి కండ్లకు బట్ట కట్టుకున్నది అని అనుకుంటారు కొద్దిమంది అనుకొని వారికి తప్పుడు సాంకేతాలు ఇవ్వడం లేకపోతే తప్పుడు ప్రచారం చేయడం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి అయితే నా విషయంలో అట్లా జరిగిందా అని అంటే నేను అట్లా జరగలేదు అనుకుంటున్నా కానీ ఇన్ ఇంతవరకు అభ్యర్థిని ప్రకటించకపోవడం కారణం నాకైతే తెలియదు కాకపోతే అది ఒక పాజిటివ్ కారణమే ఉంటుంది ఎందుకనంటే ఆచితూచి అభ్యర్థిని ప్రకటించాలి అక్కడ పోటీ ఇవ్వడం కాదు గెల్ గెలుచుకొని రావాలి అన్నది పార్టీ యొక్క ఆలోచన అయితే ఇక్కడ ఉన్న వాళ్ళు ఇన్ఛార్జ్లు ఉన్నారు ఇన్ఛార్జ్ అతను అక్కడ గోశామైల్ క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుంది ఏ నాయకునికి పట్టుంది ఏ నాయకుడు సమర్థవంతంగా ఉన్నాడు ఏ నాయకుడు అన్ని వర్గాలను కలుపుకోబోతాడు ఏ నాయ ఏ నాయకుడికి విశ్వసనీయత ఉంది క్రెడిబిలిటీ ఉంది సెకండ్ క్యాడరు ఎవరిని మరి అభ్యర్థిగా చూడాలనుకుంటున్నారు ప్రజలు ఎవరిని అభ్యర్థిగా చూడాలనుకుంటున్నారు మరి వాళ్ళు పార్టీకి ఎట్లాంటి సేవలు అందించారు పార్టీకి గ్రాఫ్ ఎవరి వల్ల పెరిగింది ఇవన్నీ కనుక ఒక క్వశ్చనర్గా వేసుకొని ఇవన్నిటికి ఆన్సర్ చేసి మా ఇన్ఛార్జ్ కనుక అక్కడ వారికి ఆధినాయకత్వానికి అంటే కేసీఆర్ గారికి అందిస్తే కేటీఆర్ గారికి అందిస్తే కరెక్ట్ అయిన అభ్యర్థి ఎవరో గ్రౌండ్లో ఉన్న అభ్యర్థి ఎవరు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పేరు వస్తుందని నేను అనుకుంటున్నాను ఇంకోటి సర్వే ఆధారితంగా కూడా అది కూడా ఒక ప్రశ్నగా తీసుకోవాలి ఇవన్నీ చేస్తే ఖచ్చితంగా మంచి అభ్యర్థి గోసమాయలకు దొరుకుతాడు మరి అలాంటి సర్వే చేయాలి అని చెప్పి మీ ఛానల్ ద్వారా నేను మా యొక్క గోస్వామలకి ఎవరైతే ఇన్ఛార్జ్ ఉన్నారో పార్టీ ఎవరికైతే బాధ్యతలు అప్పచెప్పిందో వాళ్ళు ఇవన్నీ ఎక్సర్సైజ్ చేస్తే బాగుంటుందని నేను అడుగుతున్నాను అందులో ఆ ఎక్సర్సైజ్ చేయడంలో నా పేరు కనుక వస్తే నీ నాకు పాస్ మార్కులు అయి మంచి అభ్యర్థి అంటే నాకు టికెట్ ఇవ్వమంటున్నాను లేదు అని అంటే ఎవరు మంచి అభ్యర్థిగా ఆ రిపోర్ట్లు వస్తే వాళ్ళకి ఇవ్వమంటున్నాను ఓకే అంటే మిగతా అభ్యర్థులంతా ఆల్రెడీ ప్రచారాన్ని మొదలుపెట్టారు అవును ఇక్కడ ఆగిపోతే మీకు కొంత నష్టం అంటే అక్కడ ఉండే క్యాండిడేట్కు కొంత నష్టం జరుగుతుందని ఉంటుంది కదా సార్ నష్టం ఏం జరిగేది ఎందుకంటే నేను ఇప్పుడు గత ఎనిమిది సంవత్సరాల కింద పార్టీ కండువా చేసుకున్నాను నేను పార్టీ కండవ వేసుకున్న తర్వాత అప్పటి నుంచి మేము పనిచేస్తూనే ఉన్నాం ఇవాళ కొత్తగా పోయి బీఆర్ఎస్ని పది మందికి తెలియజేసి మా పథకాలు ఇవి మా సంక్షేమాలు ఇవి మా ముఖ్యమంత్రి గారు ఇవి ఇవి ఇస్తున్నారు అన్నది ఇవాళనే పోయి వాళ్లకు తెలియజేయడం అనేది ఉండదు ఎందుకంటే మా సంక్షేమాలన్నీ లబ్ధి పొందే వాళ్ళు ఉన్నారు లబ్ధి పొందుతున్నారు మా యొక్క సీఎం గారి యొక్క పాలన చూస్తూ ఉన్నారు ఇవన్నీ మా యొక్క క్షేత్రస్థాయిలో మా యొక్క కార్యక్రమాలు చూస్తూ ఉన్నారు మరి ఏ రకంగానైతే పార్టీ పిలుపుని తీసుకు తీసి అందుకొని ముందుకు ఎట్లయితే మేము వెళ్తున్నామో అవన్నీ కార్యక్రమాలు ప్రజల దృష్టిలో ఉన్నాయి అయితే కేవలం టికెట్ వస్తే అప్పటి నుంచి మొదలు పెడతాము అన్నది కాదు ఆల్రెడీ మేము ఫీల్డ్లో ఉన్నాం వర్క్ చేస్తున్నాం ప్రజలకు ప్రజలతో మమేకమవుతున్నాం ప్రజల యొక్క ఆశీర్వాదం పొందుతూనే ఉన్నాం అను నిత్యం ఈ కార్యక్రమాలు జరుగుతూనే ఉన్నాయి టికెట్ కొద్దిగా లేట్ అవ్వడం అనేది పెద్దగా ప్రజలల్లో అది మాకు నష్టం చేస్తుందని మేము అనుకోము ఇంకోటి బీఆర్ఎస్ పార్టీ టికెట్ బీఆర్ఎస్ వాళ్ళు కాదు ఎంఐఎం వాళ్ళు ఎవరు చెప్తే వాళ్ళకు వస్తుంది అనేది రూమర్ ఉంది సార్ ఎవరు చెప్తే వాళ్ళకు వస్తుంది అన్నది కాదు అది తప్పు నిజమేంది అని అంటే ఎంఐఎం పార్టీతో మాకు స్నేహపూరితమైనటువంటి సంబంధాలు ఉన్నాయి మంచి సంబంధాలు ఉన్నాయి అక్కడ వాళ్ళ డెబ్బై అరవై నుంచి డెబ్బై వేల ఓట్లు ఉన్నాయి మరి పార్టీ క్యాండిడేట్ను నిర్ణయించేటప్పుడు వారి అభిప్రాయం తీసుకోవడం కూడా సముచితంగా నేను భావిస్తున్నా ఎందుకంటే తీసుకోవడంలో తప్పు లేదు అయితే ఈ బీజేపీ వాళ్ళది ఈ రకంగా ఒకటి చెప్పి పోలరైజ్ చేసి దీన్ని లాభం పొందాలన్నది వారి ఆలోచన ఒక స్నేహపూర్వ స్నేహపూర్వకమైనటువంటి పార్టీతోని మనము అక్కడ వాళ్ళ ఓటు బ్యాంక్ ఉన్నప్పుడు వారిని కూడా కాన్ఫిడెన్స్లో పెట్టుకొని మా నాయకులు నిర్ణయం తీసుకుంటారు అన్నది నేను అనుకుంటున్నాను ఇది నా పర్సనల్ ఒపీనియన్ అయితే దాంట్లో తప్పేమీ లేదు అది తప్పు ఆడ కనబడుతుంది కూడా ఏం లేదు అసలు ఇదంతా ఏంది అని అంటే బీజేపీ వాళ్ళు చేస్తున్నటువంటి ఒక కుట్ర ఎంఐఎం ఇవ్వాలి ఇప్పుడు ఆడ రాజాసింగ్ నడితే వీళ్ళు ఎంఐఎం ఎవరు చెప్తే వాళ్ళకి టికెట్ ఇస్తుంది అని అంటారు రాజాసింగ్కి ఏం తెలుసు రాజాసింగ్కి మా పార్టీ అంతర్గత విషయాలు ఆయనకేం తెలుసు సో ఇవన్నీ మనము పెద్దగా లెక్క చేయాల్సిన అవసరం లేదు ఎంఐఎంతో ఎప్పుడూ కలిసి ఉంటాం స్నేహపూర్వకంగా ఉంటాం భవిష్యత్తులో కలిసి ఒక వ్యూహం ఉంటుంది దాని ప్రకారంగానే ముందుకెళ్తాం ఖచ్చితంగా బీఆర్ఎస్ని గెలిపించుకుంటాం సో మీ విషయానికి వచ్చేసరికి సార్ మీ సామాజిక వర్గానికి చెందినటువంటి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మీకు టికెట్ రాకుండా అడ్డం పడుతుంది అనేది కొంత బయట రూమర్స్ నడుస్తుంది సార్ దీన్ని ఎలా చూస్తారు మీరు అంటే ఒక సామాజిక వర్గం నుంచి ఇద్దరు ఉండడం వల్ల ఒకరు నచ్చరన్న అభిప్రాయం ప్రజలు కలిగించుకొని చెప్తున్నటువంటి మాట కానీ తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు అట్లాంటి వ్యక్తి కాదు ముఖ్యంగా ఇప్పుడు నా విషయానికి వస్తే కాన్స్టెన్సీలో కష్టపడే వాళ్ళకు ఎప్పుడు ఎంకరేజ్ చేస్తాడు మరి నా ప్రోగ్రామ్స్లో అన్నిట్లో వచ్చిండ్రు నేను జాబ్ మీద పెడు పెట్టినను వచ్చిండ్రు నన్ను ఆశీర్వదించు మంచి నాయకత్వాన్ని ఆయన ఎప్పుడూ ముందుకు తీసుకెళ్ తీసుకెళ్ళే ఆలోచన తను చేస్తాడు ఎందుకంటే తను కూడా కింది స్థాయి నుంచి వచ్చిన వ్యక్తే కాబట్టి నేను అనుకోనట్ల కానీ ప్రజలు అనుకోవడంలో ఏంది అని అంటే ఒకటే సామాజిక వర్గం నుంచి ఇద్దరు వస్తున్నారు ఆయన రానియాడు అన్నది ప్రజలు కలిపి ముందస్తుగా వాళ్ళ వాళ్ళొక ఊహగా అంటే వారొక ఏంది ఏంది అంటే వాళ్ళ ఒక ఆలోచన ఆ రకంగా ఉంది కానీ అది నిజం కాదు నాకు ఆయన కాన్స్టెన్షిలీ ఎంకరేజ్ చేస్తాడు ఇప్పుడు నాకు ఏం మెయిల్ చేస్తాడు అన్నది కూడా మనము ఓపెన్గా వచ్చి చేయరు కదండి దానికి ఎక్కడెక్కడనైతే వేదికలు ఉంటాయి ఆ వేదికల మీద చెప్తాడు అని నేను మీ బాండింగ్ ఎలా ఉంటుంది సార్ నా బాండింగ్ వాళ్ళతో చాలా మంచిగా ఉంటుంది తలసాని శ్రీనివాస్ యాదవ్తో నాకు ఎప్పుడూ సత్సంబంధంగా ఉన్నది ఎందుకంటే మేము ఎప్పుడు కూర్చున్నా ఎప్పుడు లేచినా ఎప్పుడు మాట్లాడినా రాజకీయంగానే విషయాలు మాట్లాడుతూ ఉంటాం ఇంకోటి పార్టీని ఎట్లా అభివృద్ధి చేయాలి సిటీలో ఎట్లా దీన్ని ఇంకా గట్టిగా పటిష్టంగా చేయాలి ఇంకో ముఖ్యంగా సౌత్లో ఏదైతే ఉందో ఇక్కడ మా దిక్కు ఏదైతే గో గోశామల్ అంటే పాత బస్తి అంటారు కదా అటు దిక్కు మనము పార్టీని ఎట్లా మనము స్ట్రెంగ్ చేయాలని మేమిద్దరం కలిసినప్పుడు మాట్లాడుతుంటాము ముఖ్యంగా గోశామలు ఎట్లా స్ట్రెంగ్తన్ చేయాలి ఎట్లా మనం పటిష్టంగా చేయాలని వాళ్ళు నాకు సూచనలు ఇస్తుంటారు నాకు ఇలాంటి సలహాలు ఇస్తుంటారు నేను ఆ రకంగా పార్టీని ముందు తీసుకుపోవడంలో నేను కూడా ప్రయత్నం చేస్తూ ఉంటాను మా ఇద్దరు సంబంధాలు మంచి అంటే అన్యోన్యంగా ఉన్నాయి సత్సంబంధాలు ఉన్నాయి దీంట్లో ఎటువంటి ప్రజలు అనుకునే విధంగా అట్లాంటిది ఏవి ఆ రకంగా వాళ్ళు ఊహించుకునే విధంగా ఏది లేదు అని నేను నేను ఖచ్చితంగా చెప్పగలుగుతాను సో గోశామహాల్లో బీజేపీని గెలిపించడానికి బీఆర్ఎస్ ఎంఐఎం ఒకటైరు అనేది ఒక వాదన ఉంది సార్ ఇవన్నీ మీరు ఎందుకు చెప్తున్నారంటే ఈ టికెట్ లేటుగా ఇప్పుడు ఇంకా ప్రకటించకపోవడం వల్లనే ఇవి అన్నీ వస్తున్నాయి నిన్న మొన్న ఎందుకు లేవి ఇవి ఏంటంటే ఊహాజనితంగా కల్పించుకొని ప్రశ్నలు ఇవి కానీ అట్లా ఎందుకుంటే బీజేపీని ఇవాళ బహిరంగంగా మా కేసీఆర్ గారు కానివ్వండి అండి కేటీఆర్ కానీ అండి ఎండగడుతూ ఉన్నారు ఇవాళ ఇంత బహిరంగంగా ఎండగడుతున్న సందర్భంలో గోసామల్లో మేము అంచెలంచెలుగా పార్టీని పెంచి ఇవాళ గ్రాఫ్ ఎట్లా తీసుకొచ్చినామంటే అక్కడ ఈజీగా గెలిచే పరిస్థితిని వాతావరణాన్ని మేము సృష్టించినాం అలాంటి సందర్భంలో మళ్ళీ పోయి మేము వాళ్ళ చేతులు ఎందుకు పెడతారు అలా ఆ రకంగా మా నాయకులు ఎందుకు అనుకుంటారు బీజేపీని గెలిపించాలని ఎంఐఎం బీజేపీని గెలిపియ్యాలనుకుంటుందా ఇవన్నీ ఊవా ఊహజనితమైనటువంటి ఆలోచనలు కొద్దిగా ఆలస్యమైనందువల్ల ఇలాంటివన్నీ ఆలోచనలు ఈ ఈ ప్రశ్నలు పుట్టుకొస్తున్నాయి అంతే తప్పితే దీంట్లో నిజం లేదు ఖచ్చితంగా బీజేపీని పడగొట్టాలండి ఆడ మీకు ఒక్కడి చెప్తున్నా నేను కేసీఆర్ గారికి కేటీఆర్ గారికి మీ ఛానల్ ద్వారా చెప్పేది ఏంటంటే ఒక్క ఘోషం ఇలా పడగొడితే నేను ఖచ్చితంగా చెప్తున్నా ఈ గోసామయ్యలో వాళ్ళ కేంద్ర కార్యాలయం ఉన్నది బీజేపీ కేంద్ర కార్యాలయం ఉంది అది మా గోసామైల కిందకే వస్తుంది అది తాళం పడుతుంది దానికి తాళం పడుతుంది ఖచ్చితంగా సో మీరేమో బీజేపీకి తాళం పడుతుంది అని చెప్తున్నారు కార్యాలయానికి తాళం పడుతుంది ఖచ్చితంగా కానీ బీజేపీ నుండి వచ్చినటువంటి నిన్న మొన్న వచ్చినటువంటి రాజగోపాల్ రెడ్డి బీఆర్ఎస్ బీజేపీ ఒకటే బీజేపీకి ఓటేసినా బీఆర్ఎస్కి కి ఓటేసినా ఒకటే అని చెప్పేసి స్వయన రాజగోపాల్ రెడ్డి నిన్న మొన్నటి దాకా బీజేపీలో ఉన్నటువంటి వ్యక్తే మాట్లాడుతున్నారు ఆయన వ్యక్తిగత అభిప్రాయము అంటే బీజేపీ బీఆర్ఎస్ ఒకటి కాదంటారా కాదు ఎట్లా ఎందుకు అంటే ఇవాళ ఎన్నికలు వచ్చినాయి ప్రజాక్షేత్రంలో ముఖ్యమంత్రి గారు వెళ్ళినారు ప్రతిరోజు ప్రతినిత్యం బీజేపీ పార్టీని గట్టిగా ఎండగడతా ఉన్నారు వారి వైఫల్యాలు ఏదో ప్రజలకు తెలియజేస్తూ ఉన్నారు ఇలాంటి సందర్భంలో రాజగోపాల్ రెడ్డి మాట్లాడిందంటే ఆయన ఒక వ్యక్తిగత ఆలోచన ఆయనకు ఆ నియోజకవర్గంలో అలా చెప్తే సమీకరణలు కలిసి వస్తాయన్న ఆలోచన చేసి ఆ రకంగా చెప్పి ఉంటాడు కానీ ఇది వాస్తవం కాదు ఇవన్నీ రాజకీయ ఎత్తుకడలు ఇవాళ ఈ ఈ మొత్తం పోరాటానికి వచ్చి ఇంకా ఒక ఇరవై రోజులు అయితే ఈ ఎన్నికలే అయిపోయే సందర్భంలో ఇప్పుడు కలిసిపోయినంటే ఇట్లా తను చెప్పుకుంటే అక్కడ తనకు ఓట్ బ్యాంక్ ఏదన్నా లాభం కావచ్చేమో ఆ రకంగా ఆయన అనుకుంటుండేమో దానివల్ల అది ఆయన ఆ రకంగా చెప్తున్నాడు అంతే తప్పితే ఎవరు అనుకుంటారు బీఆర్ఎస్ బీజేపీ ఒకటైందని సో గోషామహల్ వచ్చేసరికి గోషామహల్ ఈసారి కాషాయ జెండా ఎగరబోతుందా గులాబీ జెండా ఎగరబోతుంది ఖచ్చితంగా గులాబీ జెండా మీకు నేను ఎనిమిది సంవత్సరాలు అయిందండి నేను కండవర కేటీఆర్ చేతుల మీదుగా కప్పుకున్న ఆ రోజు నుంచి ఈ రోజు వరకు గ్రౌండ్లో నేను దళితవాడలో బస్సు యాత్ర చేసిన నేను ఉచిత విద్య ఇచ్చిన నేను జాబ్ మేళా పెట్టించిన నేను మన నియోజకవర్గంలో ప్రతి పిల్లగాడు పిల్ల మొత్తం ఏంటంటే స్కూల్ పోయేవాళ్ళు మంచి ఇంగ్లీష్ మాట్లాడే కమ్యూనికేషన్ తయారు చేయించిన ఒక వినూత్న ఒక బృహత్తరమైనటువంటి కార్యక్రమాలు వ్యక్తిగా కుటుంబానికి ఎదిగే విధంగా మేము మంచి మంచి కార్యక్రమాలు తీసుకున్నాం ఇది చేస్తూ అవతలున్న పార్టీ ఏ రకంగా ఫెయిల్ అయిందో ప్రజలకు తెలియజేసినాం ముఖ్యంగా సింగ్ యొక్క పది సంవత్సరాల యొక్క పనితీరును ప్రజలకు చూయించినం ఏం చేసిండని మీరు ఎందుకు ఓటు ఆయన ఎందుకు ఓ ఓటు వేయమని అడుగుతున్నాడు మీరు ఎందుకు వేస్తారని మీరు ఆలోచిస్తున్నారు వేయాలని ఆలోచిస్తున్నారు ఇవాళ ఆ ప్రశ్నకు మీరు సమాధానం వెతికినాకనే ఓటేయండి అని చెప్తున్నాం ఇవాళ ప్రజలందరినీ చైతన్యవంతం చేసినాం దళితవాడలో బస చేస్తూ వాళ్ళ వాళ్ళ ముంగిట్లో కూర్చొని వాళ్ళ ఇంట్లో దినమంతా ఉండి వాళ్లకు ఎంతో చైతన్యపరిచిన తర్వాత అవును కదా కరెక్ట్ కదా నిజం కదా పది సంవత్సరాలు అభివృద్ధి జరగలేదు కదా ఇలాంటి నాయకునికి ఆయన రావడం ఏంది మనం వెయ్యడం ఏంది ఇట్లా రెండుసార్లు అయిపోయింది ఇప్పుడు గడ్డం సీనన్న వచ్చిండు ఇది చెప్పిండు మరి దీనికి ఆయన ఆలోచించమంటున్నాడు అన్నప్పుడు ఆలోచిస్తూ ఇవాళ ప్రతి ఒక్కరూ రాజా సింగ్కు వ్యతిరేకంగా అయిపోయింది ఎందుకనంటే మతతత్వ రాజకీయాలు చేస్తూ ఒక పోలరైజేషన్ చేస్తూ ఆయన రాజకీయ పబ్బాన్ని గడుపుకున్నాడు కానీ వాస్తవంగా ప్రజలకు చేసింది ఏమి లేదు ఇవాళ ఒక చిన్న అభివృద్ధి చేయలేదండి నేను సంవత్సరం కింద నేను ఆయనకు అంటారు కదా కొద్ది లివరేజ్ పిరియడ్ కూడా ఇచ్చినా నేను సంవత్సరం కింద పదకొండు లక్షలు చెక్కిస్తా రాజాసింగ్ అభివృద్ధి అయితే నాకు కనబడతలేదు ఆ కోణంలో అంటే అభివృద్ధి చేసే కోణంలోనైనా నువ్వు ఆలోచించినవా ఎప్పుడైనా ఇంట్లో కూర్చొని నా గోశామలకు ఇవన్నీ కావలసిన కొన్ని అభివృద్ధి పనులు ఉన్నాయి అని గుర్తించినవా అవి ఒక పేపర్ మీద రాసుకున్నావా రాసుకునే ప్రతిపాదన రూపంలో ప్రభుత్వం దగ్గరికి వెళ్ళినవా సంబంధిత అధికారి దగ్గరికి వెళ్ళినవా ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళినవా ఐటీ శాఖ మంత్రి దగ్గరికి వెళ్ళినవా అట్లా వెళ్ళినప్పుడు ఏదైనా వినతి పత్రం ఇచ్చే ఆ ఫోటో ఆ చిత్రం ఏదైనా పేపర్లో వచ్చిందా ఆ పేపర్లో వచ్చిన చిత్రం నాకు చూపెట్టు పదకొండు లక్షలు తీసుకపో రాజాసింగ్ అని అన్నా కనీసం తొమ్మిదేళ్ళ నుండి కనీసం అప్లై కూడా చేయలేదా సార్ నేను ఏం చెప్తున్నా బ్రదర్ ప్రతిపాదనలు అన్నది తెలుసు కదా రిప్రజెంటేషన్స్ అవుతుంది కాదు వేరే మది నుంచి ఒక ఆలోచన ఉడుతుంది పుట్టినప్పుడు నా యొక్క కమిట్మెంట్ కనబడుతుంది లీడర్కు అరే ఈ పనులు పెట్టుకున్నా ఒక ఫుట్ ఓవర్ బ్రిడ్జో ఒక ఫ్లైఓవర్ బ్రిడ్జో ఒక రోడ్ వైండింగో లేకపోతే ఒక మోడ్యుల్ మార్కెటో లేకపోతే ఒక గ్రౌండ్ ఒక వయంశాలనో ఇలాంటివి నీ మదిలా అసలు తేవాలన్న ఆలోచన నీకు కలిగినప్పుడు ఒక పేపర్లో రాసుకొని ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి మనం ఒక రిప్రజెంటేషన్ అంటే ఒక ప్రతిపాదన రూపంలో మనం ఇస్తాం అలాంటిది ఇచ్చినాం ఎవరికైనా ఇప్పటివరకు ఇచ్చి ఉంటే నాకు చూపెట్టు ఓ చిత్రం చూపెట్టు పాకుండా లక్షలు తీసుకో అభివృద్ధి అడుగుతలే నేను ఆడ ఆడ భవంతులు ఈ ఎక్విప్మెంట్స్ ఇవి వచ్చినాయని అంటలేండి నేను ఇవి చూపెట్టక నాకు ఇవి లేవు కూడా నువ్వేటికెళ్ళి వచ్చి చూపెడతావు ఆలోచన చేసిన ఆ ఆ కోణంలో ఆ రకంగా నువ్వు ఆలోచన చేసిన ధర్మిలా ఏదైనా ఉంటే మాకు చూపెట్టి తీసుకుపోపాకుండా లక్షలు అన్న ఇవాళ వరకు లేదు రాలేదైనా లేదు కూడా అక్కడ సో గోశామహల్లో ప్రజలు ఎటువంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు మీరు ఏ విధమైన సమస్యలను గుర్తించారు ఇప్పుడు గోశామయంలో స మౌలిక సదుపాయాలన్నీ కుంటుపడ్డాయి ఎప్పుడో నువ్వు వాస్తవం చెప్తే ఎప్పుడో చేసిన ఎమ్మెల్యే గత చేసిన ఎమ్మెల్యే ముఖేష్ గారు ఏదో పది పది సంవత్సరాలు చేసిన ఏదో కొద్ది అభివృద్ధి ఏదైతే ఉందో ఆయన ద్వారా అయ్యింది అది సత్యం దాని తర్వాత ఈ పది సంవత్సరాలని ఏం చేసిండని ఏమీ చేయలే అంటే మౌలిక సదుపాయాల మీద కూడా దృష్టి పెట్టలే నల్ నీళ్లు కానీ డ్రైనేజ్ కానీ అదే వాటర్ ఉంటుంది లో ప్రెషర్ ఉంటుంది దానికి ఒక ఓవర్ హెడ్ ట్యాంకు తన తన పలక పెట్టుకొని చేయలే సో రాష్ట్రంలో ఉంది అయితే బీఆర్ఎస్ ప్రభుత్వమే కదా సార్ అవును మరి గోషమహల్స్ వచ్చేసరికి ఎందుకు సవిత తల్లి ప్రేమ చూపింది సవిత తల్లి ప్రేమ అనేది బ్రదర్ ఇప్పుడు నేను ఒకటి చెప్తున్నా ఇవాళ పని సాధించుకోవాలి అని అంటే ఇవాళ ఒక కమిట్మెంట్ ఉండాలి నిబద్ధత ఉండాలి పోరాట పటిమే ఉండాలి నాయకత్వాన్ని ప్రశ్నించి తెచ్చుకునేది కూడా ఉండాలి నేను అవన్నీ నాయకత్వ ఏవైతే నాయకత్వంకి కావలసినటువంటి హంగులు ఉన్నాయి అవి లేవు సింగ్ దగ్గర మొత్తం అన్న నాయకత్వం ఫెయిల్ అయిపోయింది మీరు అంటున్నారు ఒక వంద పంతొమ్మిది మందిలల్లా మీరు సింగ్ ఒక్కడే ప్రతిపక్షంగా లేడండి ఇంకా ఏడుగురు మంది కూడా ప్రతిపక్షంగా ఉన్నారు మరి వాళ్ళు ఎట్లా వాళ్ళ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకుంటున్నారు అంటే కారణం ఏంది ఆ వాళ్ళు పని కట్టుకొని ఒక కమిట్మెంట్తో పదే పదే అధికారి దగ్గరికి పోయి లేకపోతే మంత్రి దగ్గరికి పోయి లేదా ముఖ్యమంత్రి దగ్గరికి పోయి అసెంబ్లీల గలమెత్తి మాకు కావాలి నాకు నా 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 పరువు ఇది నేను ప్రజలకు ఈ వాగ్దానం చేసిన దయచేసి నాకు ఇవ్వండి లేదంటే గట్టి ఆ రకంగా నీకు దబాయించి ఏ రకంగా నేను లీడర్షిప్ చూపెట్టి తెచ్చుకోవాలి కదా నువ్వు అట్లాంటి లీడర్షిప్ బయట చూపెట్టినావు అడుగుతున్నా ఎన్నిసార్లు ముఖ్యమంత్రి దగ్గరికి పోయినావు నువ్వు ఎన్నిసార్లు మంత్రి దగ్గరికి పోయినావు ఎన్నిసార్లు అధికారి దగ్గరికి పోయినావు నాకు ఈ పని కావాలి అని పదే పదే నిన్ను నిన్ను ఈ ఈ విషయాలను ఘోష ప్రజలకు చెప్పిన నాకు చెప్పండి ఒక్కటి ఒక్క ఒక రోజు పని కట్టుకొని ఒక అభివృద్ధి మీద తిరిగిండా పోనీ రోజు కాదు ఒక గంటనైనా వేచించిండా అభివృద్ధి మీద పోని గంట కాదు ఒక నిమిషమైనా ఆలోచించిండా లేదు ఆయనకి ఏ రకంగా చూసుకున్నా అభివృద్ధి కాదైనది ఆయనకేంది అని అంటే రాజకీయాలల్లో మనం ఓట్లు దండుకోవాలి వేసుకోవాలి ఓట్లు పెంచుకోవాలి అని అంటే మతతత్వ రాజకీయాలు చేయాలి పోలరైజేషన్ చేయాలి నా దేవుడు గొప్పన నీ దేవుడు గొప్పనా అని ఇది ప్రజలలో ఒక వదిలేయాలి ప్రజలు కొట్టుకోవాలి తన్నుకోవాలి గుద్దుకోవాలి కేసులు కావాలి జైలుకు పోవాలి ఈయన రాజకీయం మాత్రం సురక్షితంగా ఉండాలి ఇది ఆయన యొక్క ఆలోచన విధానం అదే కార్యరూపంలో చేస్తూ ఆ రకంగానే రెండు పర్యాయాలు గెలిచిండు ఉన్నారా సో బిఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా మీకు మిమ్మల్ని అభ్యర్థిగా ప్రకటిస్తుంది అనేది నమ్మకం ఉందా సార్ మీకు నేను ఏం చెప్తున్నా బ్రదర్ నేను ఇప్పుడు క్వశ్చన్ చెప్పిన నీకు ఇప్పుడు ఇంతకు ముందే చెప్పినా నేను అభ్యర్థి అంటే రాజకీయాల్లో ఉన్నోళ్ళు ప్రతి ఒక్కరూ నాకు కూడా టికెట్ కావాలని అంటారు దాంట్లో తప్పు లేదు కానీ మనకు పార్టీ అన్నది డీసెంట్రలైజేషన్ చేసి ఒక్కొక్క ఒక ఓ ఇన్ఛార్జ్లే ఇస్తుంది కా కాన్స్టిట్యెన్సీ ఇన్ఛార్జ్ యొక్క బాధ్యత ఏంటి అని అంటే సరే వీళ్ళు వీళ్ళు అడుగుతున్నారండి మరి వీళ్ళ పనితనం ఎట్లుంది వీళ్ళ నిబద్ధత ఎట్లుంది వీళ్ళ విశ్వసనీయత ఎట్లుంది ప్రజలల్లా వీళ్ళు పార్టీ ప్రోగ్రాంలు ఏ రకంగా తీసుకెళ్తుండ్రు ప్రజలల్లో ఏ రకంగా ఉంటున్నారు వీళ్ళు ఓన్లీ ఫ్లెక్సీలు పెట్టుకొని వాట్సాప్లలోనే ఉంటున్నారా లేక క్షేత్రస్థాయిలో వెళ్ళి ప్రజలను కలుస్తూ వాళ్ళకు అండగా నిలబ నిలబడే ప్రయత్నం చేస్తున్నారా వాళ్ళకు భరోసా ఇస్తున్నారా మన సంక్షేమాలన్నీ ప్రజల దగ్గరికి చేరవేస్తున్నారా అర్హులైన వారికి ఇప్పిస్తున్నారా ఈ పార్టీ వీళ్ళు క్యాండిడేట్లు అనేవాళ్ళు సీరియస్గా ఉన్నారా వీళ్ళు కష్టపడతారా వీళ్ళు భయపడతారా ఇవలా భయం ఎందుకు పడతారంటే నేను చెప్తున్నా రాజాసింగ్తో రాజాసింగ్కి తిరిగి మాట్లాడాలంటే మా దగ్గర ఎంతోమంది భయపడతారు నేను మూడు సంవత్సరాల నుంచి పని కట్టుకొని రాజాసింగ్ చెంబల్కా డాకు చెల్లని రూపాయి నేనేమన్నానంటే అన్ యూజ్లెస్ ఎమ్మెల్యే అని చెప్పినా నేను నేను చుడో హిందుత్వవాది అని చెప్పిన తుమారు మారుదేత్తే కథం కరితే ఓ కరితే ఏ అని అంటే నేను రాజకీయ ఇట్లా ఈ ఈ దళిద్రంతో ఇట్లాంటి సింగ్ అనే ఒక వ్యక్తి దళిద దరిద్రము మేము మా ప్రజలు అమాయక ప్రజలు మోస్తున్నారు ఎందుకు అంటే వీనికి రాజకీయంగా ఏమీ తెలియదు రాజకీయంగా ఏ రకంగా మన నాయకత్వాన్ని ప్రదర్శించుకోవాలి తెలియదు ఇంకోటి కాలి డాగులేసి వాణ్ణి భయపట్టించి వీని తిట్టి వాని తిడితే కాదు ప్రజలలో పోయి పని చేయాలి ప్రజల యొక్క మనసుని గెలవాలి వాళ్ళ యొక్క మంచి వాళ్ళు వాళ్ళు మంచిగా మనం మన పట్ల ఆలోచించాలి ఆ రకంగా నాయకత్వం ఉండాలి కానీ కేవలం డాగులేస్తా కథం కొడతా అంటే ఎవరిని కథం చేస్తావు నైనా నువ్వు నిన్న నిన్న నువ్వు కథం చేస్తా అన్నావు కదా నీ ఇంటి ముగంటనే పెడతా అని చెప్పి ఇంటి ముంగ ఒక ఐదు వందల మందితో ఏంది ఒక ప్రోగ్రాం పెట్టి ఆడనే చెప్పినా నువ్వు చెంబల్కా డాకు నువ్వు అవినీతి పరుని నువ్వు యూజ్లెస్ ఎమ్మెల్యేవు నీకు అసలు ఏమీ తెలియదు నీకు ఒకటే తెలుసు వాట్సాప్లో ఏదో ఒకటి హిందువులను ఏదో జరిగింది అది జరిగి జరిగింది కూడా కాదు జరుగుతున్న దాన్ని కూడా ప్రచారం చేసుకుంటాడు వీడు ఇట్లా జరగవచ్చు అన్నదాన్ని కూడా ప్రచారం చేసుకొని ఓట్లు దండుకొని ఆలోచన చేసే నాయకుడు ఈయన అభివృద్ధి చేసి నాయకుడు కాలే ఈయన సో స్టేట్గా అడుగుతున్నా సార్ బీఆర్ఎస్ పార్టీ మీకు టికెట్ ఇస్తే మీరు గెలిచే అవకాశం ఉందా ఖచ్చితంగా గెలుస్తారా ఏం చెప్తున్నా కదా బీఆర్ఎస్ పార్టీ ఇది ప్రశ్న ఎట్లా అడగాలి అని అంటే ప్రజలలో పోయి అడగాలి ఎవరికి ఇస్తే మంచిది ఎవరిస్తే గెలుస్తారని మీరు నన్ను కూర్చోబెట్టుకుని స్టూడియోలో కూర్చోబెట్టుకొని మీకు ఇస్తే గెలుస్తారా అని అంటే నేను ఖచ్చితంగా గెలుస్తా అసలు నేను చెప్తున్నా ఇవాళ సింగ్ అంటే ఒక ఐకాన్ దేంట్లో మతతత్వ రాజకీయాల్లో పోలరైజేషన్లో అలాంటి వ్యక్తిని ఇవాడ ఆల్రెడీ పడిపోయిండు మీకు తెలియదు మొత్తం గ్రాఫ్ పడే ఇది ఒక్క రోజులే జరగలే మూడేళ్ళు ప్రతి బస్తీ ప్రతి వాడ ప్రతి ఇల్లు ప్రతి గుడిసే ప్రతి పూరి గుడిసే కటిక బీద ప్రజల దగ్గరికి వెళ్ళి వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్లకు వాళ్ళ లోపల ఒక ఉత్సాహాన్ని నింపి వాళ్లకు సరే పది ఏళ్ళు అయిపోయిందాము రాబోయే రోజుల్లో మన బీఆర్ఎస్ ప్రభుత్వం వస్తుంది ఇంకొక సంవత్సరం ఇంకొక ఆరు నెలలు ఇంకొక మూడు నెలల వేచి ఉండండి మీకు మంచి పాలన అందబోతుంది మీ జీవితం లోపల ఎంతో వెలుగు రాబోతుంది అని వాళ్ళకు ధైర్యం ఇచ్చి భరోసా ఇచ్చి మేము ప్రతినిత్యం వాళ్ళ మధ్యలో నేను ఉంటూ దళితవాడలో బస చేసినప్పుడు మాకు మొత్తం ప్రజలలో ఎంతో చైతన్యం వచ్చింది అక్కడ నుంచి కదా చైతన్యం పుట్టి ఇవాళ రాజాసింగ్ ప్రతి ఒక్కరు ప్రశ్నించే విధంగా ఎదిగిందంటే ఇప్పుడు తెలంగాణ మూమెంట్లో తెలంగాణ రాష్ట్రం ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తెలంగాణ రాష్ట్ర ప్ర రాష్ట్రం మొత్తం తెలంగాణ సెంటిమెంట్ వర్కౌట్ అయింది కానీ ఒక గోషమాల్కు వచ్చేసరికి కాలేదు కాలేదు గోషమాల్ ఏంటంటే సేమ్ మీరు అన్నట్టు హిందుత్వ సెంటిమెంట్ సో దీన్ని మీరు ఎట్లా దెబ్బతీయబోతున్నారు ఎట్లా ఎదుర్కొనబోతున్నారు మంచి ప్రశ్న ఇది అడుగు స్నేహ ఛానల్ ఇది మాస్టర్కి మాస్టర్ స్నేహ ఛానల్ మాస్టర్కి నేను బ్రదర్ ఒక్క హిందుత్వ అన్న వర్డ్ మా మీద పెట్టి మాకు రావాల్సిన అన్నీ రానియకుండా చేస్తున్నారు మేము అడగవలసినవి అన్నీ అడగకుండా చేస్తున్నారు మా నోరు కొట్టేస్తున్నారు ఒక్క వర్డ్ హిందుత్వాన్ని నేను అంటున్నా హిందుత్వం అని చెప్పి నువ్వు ఏమి ఇస్తావు అది కేవలం ఈ ఈ దేవుడు దేవుడు అనుకుంటా మా కడుపు నిడుతుందా మా బట్ట వస్తుందా మా మా పూట గడుస్తుందా మా ఇల్లు గడుస్తుందా మా పిల్లలు పెద్దగా అవుతారా ఇట్లనే మా పిల్లలకి ఇట్లనే హిందుత్వం అంటే చదువు వస్తుందా మాల్ని నేను నేనేం చెప్తాను నేను చెప్తున్నా అడిగిన ప్రశ్న చాలా మంచి ప్రశ్న నేను ఏంటన్నా ఇదే హిందుత్వాన్ని స్కూల్ ఫీజులు లేకుండా మా పిల్లలకు చదువు చెప్తారు ఎవరన్నా ఇదే హిందుత్వాన్ని మాకు ఉద్యోగాలు వస్తాయా ఇదే హిందుత్వా అని మాకు రోజు పూట గడుస్తుందా నేను బువ పెడుతుందా హిందుత్వాన్ని ఈ సెంటిమెంట్ని నేను ఏం చేసినా అంటే ఇవాళ ఈ సెంటిమెంటు జర్నలైజ్ కాదు ప్రతి ఒక్క వ్యక్తి ఈ సెంటిమెంట్ని ప్రశ్నించుకోండి నువ్వు ఎదగాలి నీ ఇల్లు ఎదగాలి వ్యక్తిగా నువ్వు ఎదిగి నీ ఇంట్లో ఎదిగియాలి దానికి కదా గడ్డం శ్రీనివాస్ యాదవ్ నిలబడ్డాడు అది కదా చేసిండు ఏం చేస్తాడు అని అంటే అదే చేసిండు నీ సెంటిమెంట్ని ఆపిండే గడ్డం శ్రీనివాస్ యాదవ్ అది ఎట్లా సాధ్యమైంది వ్యక్తిగా వ్యక్తిగా కలిసి బాబు నువ్వు హిందుత్వ ఇది అంటున్నావా ఓకే రోజు పూజ చేయి అగరబత్తి ముట్టి బొట్టు పెట్టుకో రా మళ్ళీ తర్వాత నువ్వు పని చేయాలని అయినా పని చేస్తేనే నీకు ఎవడైనా ఉద్యోగం ఇస్తాడు నువ్వు జీతం ఇస్తాడు నీ పిల్లలను చదివించుకోవాలి నీ పిల్లలకు మంచి ఇంగ్లీష్ మీడియంలో చదివిపియాలి నీ పిల్లలకు మంచి కాలేజీలలో చదివియాలి హయ్యర్ ఎడ్యుకేషన్ చే చేపించాలి ఉన్నత చదువులు చదివించాలి నీ కుటుంబం ఇట్లనే ఈ గుడిసే ఉండొద్దు ఒక మిద్దనైనా పడాలి ఇవన్నిటికీ కావాలంటే ఈ హిందుత్వం ఇయ్యనైనా నువ్వు లేవు లేచి నిలవడు నువ్వు నిలవడేదానికి నేనుంటా సార్ ఎట్లా ఉంటావు నీకు కానీ ఉద్యోగం లేకపోతే ఉద్యోగాస్తా నీ పిల్లలకు చదువు చదువుకునే నీ దగ్గర నువ్వు చదివించే స్తోమత నీకు లేకపోతే నేను చదివిపిస్తా ఈ రెండు ఈ విద్య వైద్యం అయితే నేను ఇస్తా ఉద్యోగం ఇస్తా నీకు ఇంకా ఏమున్నది ఇట్లా నా సార్ ఇస్తావా సార్ ఇస్తా నిజమా సార్ నిజం సార్ నా పిల్లలు టెన్త్ పాస్ చేయండి సార్ ఇంటర్మీడియట్ అవ్వాలంటే యాభై వేలు లక్ష అవుతుంది ఏం చేస్తుంది సార్ నన్న అప్లికేషన్ ఫీజు కూడా వద్దు నేను కడుపులో పెట్టి చదివించుకుంటాను ఓన్లీ గోసమాల పిల్లలకి గోసమాల పిల్లల వరకే అందరికి పదివేల అడ్మిషన్లు ఇచ్చిన టూ థౌజండ్ ట్వంటీ త్రీలోనేమో రెండు వేలు ఇచ్చిన టూ థౌజండ్ ట్వంటీ ఫోర్కి వచ్చే నా విశ్వసనీయత పెరిగి అన్న ఇచ్చిండు చదువుకుంటుర్రు పిల్లలు మంచిగా తయారవుతారు అని ఎనిమిది వేల అప్లికేషన్లు వచ్చినాయి ఇవి వచ్చినాక మళ్ళీ ఒక ఆలోచన ఈ పిల్లలకు కావాలంటే ఇలా ఎడ్యుకేషన్ కాదు దాంతోపాటు స్కిల్ కావాలి దానికి స్కిల్ అంటే కమ్యూనికేషన్ కావాలి ఆ కమ్యూనికేషన్ కావాలంటే ఇంగ్లీష్ కావాలి ఉద్యోగాలు రావాలంటే ఆ ఇంగ్లీష్ ఇస్తున్నా సార్ ఇవన్నీ ఇచ్చినావు అట్లా కూడా మా దగ్గర ఉన్నారు చదువుకొని హయ్యర్ ఎడ్యుకేషన్ వాళ్ళకు ఉద్యోగాలు ఇప్పిస్తా జాబ్ మేలే పెట్టినా ఇరవై ఐదు వేల ఉద్యోగాల కల్పన ప్రవేశపెట్టిచ్చిన ఒక వంద యాభై కంపెనీలను తీసుకొచ్చిన తీసుకొచ్చి వాళ్ళకు ఉద్యోగాలు ఇచ్చిన నాలుగు వేల ఎనిమిది వందల మందిని ఉద్యోగాలు ఇచ్చిన ఇక నేను ఇప్పుడు ఏడుంది ఏ ఏడుంది ఇలా సెంటిమెంటు మీరు వ్యక్తిగా చేతన వ్యక్తిగా చేతనపరిచిన వ్యక్తిగా ఎదగాలే వ్యక్తిగా నిలబడాలి నువ్వు నిలబడితే నలుగురు నిల్చోబెడతావు ఇదే సత్యం ఇదే ధర్మం తరువాత నువ్వు నీ నువ్వు ఆలోచించు నువ్వు నీ ఇంట్లోనే నువ్వు పూట గడవది నీ పొయ్యే నీ పొద్దున్ను లేస్తే నీ పొయ్యి ఎట్లా ముట్టియాలని చెప్పి నువ్వు నానా తంటాలు పడుతుంటే వీళ్ళు అని నువ్వు జెండ పట్టుకొని పోతే నీ ఇల్లు ఆగమవుతుంది బిడ్డ వద్దు అట్లా చేయకు జంటే ఒక్కరితోని పది పది నుంచి వంద వంద నుంచి వెయ్యి వెయ్యి నుంచి పదివేలు పదివేలు నుంచి లక్ష ఈవేళ గోషమేళ్ళంత బీఆర్ఎస్ మయం గడ్డం చేయదు ఎందుకంటే మాకు తెలుసు కదా ముప్పై సంవత్సరాల నుంచి ఉన్నాము ఎంత పాపం చేస్తున్నారు వీళ్ళు ఒక్క హిందుత్వాన్ని మా మీద పెట్టి మా ఇవన్నీ మమ్మలను కటిక బీదల కిందికి మమ్మల్ని దోషిస్తున్నారు విన్నారా నేను చెప్పినట్టు రేపు పొద్దున ఈ సమాజం లోపల విద్యావంతులు చైతన్యవంతులు అయిందనుకో బీజేపీకి పుట్టగతులు ఉండయి బీజేపీని బంగాళాఖాతంలో వేసేస్తారు బీజేపీకి ఎట్లా అని అంటే తగిన గుణపాఠం చెప్తారు విద్యావంతులు ఈ బీజేపీని నమ్మరండి ఖాళీగా ఉన్నవాళ్ళు వాళ్ళ యొక్క జీవితం ఒక విజన్ లేని వాళ్ళు ఒక ఆలోచన లేని వాళ్ళు వాళ్ళనే వీళ్ళు దొరకబడతారు వాళ్ళకే తీసుకుపోతారు ఏమి ఇస్తారా మీరు ఏమి ఇస్తారు మా ప్రజలకు ఏమి ఇస్తారు మీ పార్టీ ఏమి ఇస్తుంది ఇవే చెప్తాయా మాకు హిందూ ముస్లిం కొట్టాడాలకి కొట్టాడమని చెప్తాయి ఇదే హిందుత్వం చెప్తాయి ఇవే ఇవేనా ఇవే అయినా ఏ ఇంట ఇంట మళ్ళీ ఏం ఏమన్నా పెట్టి అన్న చెప్పు సో నెక్స్ట్ ఇంకోటి సార్ బీఆర్ఎస్ పార్టీ గడ్డం సీనన్నకు టికెట్ ఖరారు చేస్తే మిగతా ఆశావాహులు సీనన్నతో కలిసి వచ్చే అవకాశం ఉందా అమ్మ నీకు ఒకటి చెప్తా పొలిటికల్ ఇదంతా జనాలను గెలిచినమ్మా ప్రజలను గెలిచిన గడ్డం సీనన్నా అంటే డబ్బులు ఇస్తాడన్నా ఫుల్ గడ్డం సీనన్నా అంటే ఏ ఏదంటా చేస్తాడన్నా ఇట్లాంటిది కాదు గడ్డం సీనన్న అంటే ఒక భరోసా గడ్డం సీనన్న దగ్గర అనుకో మన ఇల్లు సేఫ్ నేను ఏమిస్తావా నేను చదువు ఇస్తా ఉద్యోగం ఇస్తా హెల్త్ ఇస్తా మీరే దాతాలని అరే నువ్వు 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 గోషమ్మలకి వచ్చి అడుగు కదా నువ్వు గో ఒక మాట అడుగు అరే గడ్డం సీనన్న ఏం లీడర్ రా బాయ్ ఏంది ఈయనది ఏంది కథ అని అడుగు అన్న మా పిల్లలకి చదివిస్తుండ మాకు ఉద్యోగాలు ఇప్పిస్తుండనా ఏదైనా వైద్యం గురించి కావాలంటే నిమ్సుకు పంపిస్తాడన్నా ఉస్మానియా సూపరింటెండెంట్తో మాట్లాడతాడన్నా ఏం కావాలన్నా అది ఇమ్మీడియట్లీ చేపిస్తాడన్నా అన్న ఎవడానికి ఏమన్నా మాకు భయపెడితే సీదా ఆ సగం రాత్రి వస్తాడన్నా పోలీస్ స్టేషన్లకే తీసుకొని వస్తాడన్నా బయటికి మీ మీద చాలా కేసులు ఉన్నట్టున్నాయి ఉన్నాయి చాలా కేసులు అంటే దొంగ ఇవన్నీ బ్యాంకు లూటి కేసులు స్కామ్లు చేసిన కేసులు ఏంటంటే చెడు పనులు చేసిన కేసులు ఉంటాయి సార్ ఇప్పుడు ప్రస్తుతానికి నా కేసులు అంటే అన్ని విద్యా సంస్థలకు సంబంధించిన కేసులే ఒకరికి నేను చెప్తా మా కాన్ఫిడెన్షియల్ ఉన్నారా నాయన అయినా ఫీజు తక్కువేయి నువ్వు ఇంత దండుకుంటున్నావు యాభై యాభై వేలు నేను చెప్పినా ఒక పదివేలు ఇరవై వేలు తక్కువ చెయ్యి అని అంట తక్కువ చేయకపోతే ఎందుకు తక్కువ చేయవు ఏ పద్ధతిలో నువ్వు ఇంత దండుకుంటున్నావు అని అంట వాడేదో నా మీద కేసు పెడతాడు అందరు కే అంటే న్యాయం అడిగినా కూడా పెడతారు నా నేను కేసులో నా దగ్గర చెక్ బౌన్స్ కేసులు లేవు ఎవరన్నా ఉంటే ఈ వేదిక దారు చెప్తున్నా ఏదన్నా అట్లా ఉంటే పోయి కోట్లు ఎర్రీ నన్ను బజార్ కీడు నా దగ్గర చెక్ బౌన్స్ కేసులు డ్రెస్ పాస్ చేసిన కేసులు లేవు ఎవరు ఆస్తి దోసుకున్న కేసులు లేవు ఎవరు భూమి ఆక్రమించిన కేసులు లేవు నా కేసులు అన్ని విద్యార్థి చుట్టూ తిరిగిన కేసులే నువ్వు మొన్న నా మీద ఒక వైస్ ఛాన్సలర్ పెట్టింది నా మీద ఏం కేసు పెట్టింది దుర్భాషలు అంట దుర్భా దుర్భాష దుర్భాషలకు ఏం భాష భాష దుర్భాష బూతులు కేసులు దేనికి బనాయిస్తారు దుర్భాష అంటే దాని నిర్వచనం ఏంది ఇవి ఓ వైస్ ఛాన్సలర్ ఉండి నా మీద కేసు కడితే అమ్మ నువ్వు కేసు కాదు నేను విద్యార్థుల గురించి నేను జైలుకు పోయినా ఒక్కసారి కాదు ఐదారు సార్లు పోయినా చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో జేఏసీని పెట్టిన ఇదే ఆంధ్ర పిసిసి ఉన్నాడు గిడుగు రుద్రరాజు ఇది పొన్నం ప్రభాకర్ రవిచంద్ పీడిఎస్ ఎస్ఎఫ్ఐ నేను అందరం కలిసి నేను హైదరాబాద్లో అందరికీ షెల్టర్ నేనే కదా ఇచ్చింది అందరికీ నేనే కదా జనాలను దొలకొచ్చింది విద్యార్థులను సమీకరించింది ఉద్యమాలకు తీసుకుపోయింది అంతా నేనే నా జీవితం అంతా విద్యార్థుల నుంచే కదా నేను పెట్టుకున్న నా వృత్తి కూడా విద్యా సంస్థలే నేనేమంటున్నా నా మీద కేసులన్నీ విద్యార్థి చుట్టూ తిరిగిన కేసులే వాళ్ళ న్యాయం వాళ్ళ హక్కు వాళ్ళ భద్రత గురించి కొట్లాడితే నన్ను కేసులు బనాయించరు నేను సంతోషంగా జైలుకు వేసి వచ్చిన అంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో ప్రశ్నిస్తే కేసులు పెడతారు అనేది నిజమే అన్నట్టు లేదు ఇప్పుడు నేను ఇదే ఇక్కడ మీరు తప్పార్థం చేసుకోవద్దు నా కేసులన్నీ చంద్రబాబు నాయుడు ప్రేడ్లో ఉన్నాయి అన్నీ వీగిపోయినాయి ఇప్పుడు నా దగ్గర ఉన్న కేసు ఒక ఒక్క రెండు కేసులు ఉన్నాయి ఒకటి వైస్ ఛాన్సలర్ కేసు ఉన్నది ఇంకోటి ఒక విద్యా సంస్థ మీద నేను అత్యధిక వాళ్ళు ఏంటంటే దోపిడీ చేస్తున్నందుకు అడిగినందుకు నా కుట్ర మీద నా గోసామ్మాయిలు ప్రజలకు నేను ఇంకా ఎవరి గురించి పోను నా గోసామ్మాయిలు విద్యార్థుల గురించి పోతా నా గోసామ్మాయి నేను చెప్తున్నానండి విద్యా సంస్థ నడిపించడం ఎంత మంచోళ్ళు ఉంటారు తెలుసా నేను నా లెటర్ పోతే కన్సెషన్ అయిపోతుంది నా లెటర్ పోతే అడ్మిషన్ అయిపోతుంది అందరికీ చేస్తారు కొద్ది మంది కకృతి వాడి డబ్బులు అన్నీ కట్టకపోవాలి మీది కూడా తీసుకుపోవాలి అనుకునేటోడే వాడు పెట్టిన కేసు నాకు ఒకటే నా మీద కేసులు అన్ని విద్యార్థి హక్కుల గురించి వాళ్ళ వాళ్ళకి న్యాయం చేకూర్చే విధంగా పోరాడినందుకు కేసులు పెట్టారు అవన్నీ వీగిపోయినాయి రెండే కేసులు ఉన్నాయి నా దగ్గర ల్యాండ్ గ్రాబింగ్ కేసు కానీ ట్రెస్ పాస్ కేసు కానీ చెక్ బాన్స్ కేసు కానీ ఏమన్నైనా కిడ్నాప్ కేసు కానీ హతమార్చిన కేసు కానీ స్టాబింగ్ కేసు కానీ ఇవన్నీ ఏమీ లేవు నా దగ్గర ఉన్నాయి ఏంది అని అంటే ఒక వైస్ ఛాన్సలర్ కేసు నా మీద దుర్భాషలాడిందని పెట్టింది తల్లి పెడితే చాలా సంతోషంగా మా బీఆర్ఎస్ పార్టీ ఎంత నిజాయితో నా మీద పెడితే కూడా వాళ్ళు అనుకుంటే రోజులో ఆమెకు చెప్పి మేము నియమించిన వైస్ ఛాన్సలరే కానీ ఆమెకు ఏదో హట్ అయింది నా నేను తప్ప ఆ సందర్భంలో నా మాట ఏదో ఆమెకు నచ్చలే ఆమెకి ఏదో బాధపడ్డది ఉండొచ్చు దాన్ని కూడా నేను ఆహ్వానించినా స్వీకరించిన కేసు పెడితే కేసుని న్యాయపరంగా ఎదుర్కొన్నా కానీ ఆమె మీద కూడా నాకు ఎటువంటి దురుద్దేశం లేదు ఆమె ఒక సిస్టర్ లాగానే గోశామహల్ గెలుపుని బంగారు పల్లెంలో తీసుకొస్తా అని చెప్పేసి మీరు ఒక వినూత్న ప్రయత్నం అనుకోవచ్చు అంటే ఎట్లా ఈ థాట్ ఎట్లా ఎందుకు వచ్చింది ఎందుకంటే ఒక కాన్ఫిడెన్సు ఈ ఆది ఇప్పుడు మా దగ్గర ఒక్కటి ఏముందంటే కేసీఆర్ గారు కేటీఆర్ గారు ఉన్నారండి కొద్దిగా మనం ఏం అంటే సార్కు మనం రీచ్ కావాలన్న ఒక ఆలోచన ఈ ఆలోచన మీలాంటి మీడియా వాళ్ళు కూడా ఎట్లా చేస్తారంటే ఏదైనా వినూత్నంగా ఉంటేనే తీసుకెళ్తారన్నది ఆలోచన అతను ఇంకోటి నేను బంగారు పల్లెని చేయించిన పదకొండు లక్షలతోని చేయించి చూపెట్టిన ఇందులోనే నేను గోషామేలు గెలిచి పత్రాన్ని సార్కి నేను బౌక్ బహుకరిస్తా అని చెప్పిన ఇటు చెప్తూ ఇవాళ మీరు ఘోషమైనా అడగండి ఎగ్జిబిషన్ గ్రౌండ్ల అట్ ఏ టైం పదివేల మందితోని అంటే పదకొండు లక్షలు ఇప్పుడు మా దగ్గర బేగం బజార్ అంటే ఏ మా ఎవరైనా టికెట్ అడిగే వాళ్ళు ఎంతమంది ఉన్నారో అందరు చేయిస్తారు నేను ఒక్కరినే కాదు వాళ్ళు కూడా చేయిస్తారు కానీ దాంతోపాటు ప్రజాబలం ఎట్లుండాలి నాయకత్వం అంటే మన ప్రజాబలము ఉన్నదని మన నాయకత్వానికి చూపెట్టుకోవాలి కదా ఇది ఒక రకమైనటువంటి ఒక ఆలోచన చేసి ఒక రకంగా చూపెట్టుకున్నాం రెండోది ఇదే ఎగ్జిబిషన్ గ్రౌండ్లో ఆత్మీయ సమ్మేళనం అని పెట్టి పదివేల మందిని ఒక వాట్సాప్లో ఒక్క రోజుల తయారు చేసిన ఇది నా నాయకత్వం ఎందుకు రాదు నేను ఎనిమిదేళ్ల సంది గోశామల ప్రజలను ప్రేమిస్తున్నప్పుడు నన్ను వాళ్ళు ఎందుకు తిరిగి ప్రేమించరు అది రుజువు కూడా చేసుకుందాం అని ఆ ప్రయత్నం చేసినాం రుజువు అయ్యింది పదివేల మంది అంటే పదిహేను వేల మంది వచ్చిండ్రు సో ఇంకో క్వశ్చన్ సార్ భవిష్యత్తులో ఒకవేళ గడ్డం సీన్ అన్నకు పార్టీ టికెట్ ఖరారు చేయకపోతే భవిష్యత్తు కార్యాచరణ ఎలా ఉండబోతుంది ఏదో నేనైతే పాజిటివ్గా థింక్ చేస్తున్నా ఇవాళ నేను చెప్పినా కదా ఒక క్వశ్చనర్ ఆ క్వశ్చనర్ నేను కూడా వేసుకుంటాను నేను నా నాయకుడికి అడిగినాము నేను కూడా వేసుకుని నేను సంపూర్ణంగా విశ్వాసంగా ఉన్నా నా నాయకుడు కేటీఆర్ గారు నన్ను పికప్ చేస్తాడని ఎందుకనంటే మేము నాయకత్వాన్ని అనునిత్యం కళ్ళ దగ్గర నుంచి చూసి నేర్చుకొని మా కేటీఆర్ గారి నుంచి మేము ఎంతో ఒక విజనరీ ఎట్టుంటాడు కేటీఆర్ యొక్క స్కిల్స్ ఏంది అవి దగ్గరుండి నేర్చుకొని మేము ఆ రకంగా తయారు కావాలి ఆ క్రమంలో మా యొక్క రాజకీయాలు ఉండాలి ఆ క్రమంలో మేము అలా కష్టపడాలి క్షేత్రస్థాయిలో ప్రజలను మమేకం కావాలి వాళ్ళని ప్రేమించాలి అన్న ఆలోచన చేస్తూ ఇవన్నీ ఆ కార్యక్రమాలు చేసినాం ప్రజలు సంపూర్ణంగా దీవించడానికి రెడీగా ఉన్నారు నా నేను వాళ్ళకు పని చెప్పాలి అంతే నాకు టికెట్ రావాలి వాళ్ళు వేచి చూస్తున్నారు నాకు టికెట్ వస్తే మొత్తం ఇల్లు వాకిలి వదిలేసి బయటకు వచ్చి చేయడానికి అయితే మీరు అన్న ప్రశ్న నాకు రాకపోతే అని అంటే ఇవాళ మన జీ నాయకుని యొక్క జీవితం మన చేతిలో ఉండదండి మేమేమనుకుంటున్నాం అంటే మీరు చెప్పిన ప్రశ్నకు నేను పూర్తి సమాధానం చెప్తా మన జీవితము నాయకుని జీవితము మన చేతిలో ఉండదు వ్యాపారస్తుల జీవితం వ్యాపారం దగ్గర ఉంటుంది నాయకుడు అనేవాన జీవితము ఆయన చేతిలో ఉండదు ప్రజల చేతిలో ఉంటుంది ప్రజలు ఎట్లా నిర్ణయం చేస్తే అట్లా ప్రజలు అన్నారనుకో అన్న మనం ఇంకా గట్టి పడాలేమో అని కూడా గట్టి పడదాం అన్న మనకు అన్యాయం జరిగిందంటే ఆయన ప్రజల చేతిలోనే అది మన చేతిలో ఏముండదు నాయకుడు అనేటంతా ప్రజలకే ఆయన జాతికి అంకితమైపోయినట్టే అది సో చివరిగా గోశామహల్ ప్రజలకి ఏం ప్రామిస్ చేయబోతున్నారు మీరు గెలిస్తే నేను ఒకటే చెప్తున్నా రాజాసింగ్ ఎమ్మెల్యే పది ఉంచుకొని కూడా దాని యొక్క విలువ తనకు తెలియదు అందు గురించి నేను చెల్లని రూపాయి అని అంట చెల్లని రూపాయి అని అంటే దాని విలువ తను తెలుసుకోలే ఆయన ఎక్కడ నాయకత్వం పోయినా చెల్లుతలేదు సో చెల్లని రూపాయి అయినా అని చెప్పిన ఇంకోటి అన్ఫిట్ యూజ్లెస్ అని చెప్పిన యూజ్లెస్ అంటే ఎమ్మెల్యే ఉండి అభివృద్ధి చేయకపోతే ఒకరికి పనికి రాకపోతే నలుగురికి సహాయం అందకపోతే వాడు యూజ్లెస్సే అని చెప్పిన సుడో హిందుత్వవాది సుడో హిందుత్వవాది ఎందుకు అని అనంటే హిందుత్వవాది అని అంటే నేను ఇవన్నీ చేస్తూ నా దగ్గరికి ఎవరు వచ్చినా ఒక గుడి కట్ట గుడి కడుతున్నామని వచ్చినా లేకపోతే ఒక బడి కడుతున్నామని వచ్చినా లేకపోతే ఒక పెండ్లి అని వచ్చిన లేక ఒక పండుగ అని వచ్చిన ఏ నేను ఐదు వేల చెంద నుంచి యాభై వేల చంద దాకా లక్ష చెందల దాకా ఇవన్నీ చేసుకుంటూ ఎందుకంటే నాయకుడు అనేటోడు సామాజిక స్పృహతోని మెదగాలి అవతల అతను తన స్వార్థం గురించి ఒక గణేషుడిని పెట్టుకుంటుండో పది మందిని పోగు చేస్తుండడు హిందూ ధర్మం గురించి నిలబడ్డాడు ఆ ధర్మం గురించి అతను నిలబడ్డాడు మనకు టైం దొరకలే మనము గణేషుని పెట్టలే కానీ పెట్టినోనికి ఒక ఆ నిర్వాహకునికి ఒక చేయుతన ఇచ్చి మనం ప్రోత్సహించే ఆలోచన ఉండాలి కదా ఎంతసేపు హిందుత్వం అని చెప్పి హిందూ కార్యక్రమాలకునూ ఒక పదకొండు రూపాయలు చెయ్యి చెందయ్యని రాజా రాజాసింగ్ ఎక్కడా నేను నాకు ఆయనతో పో అసలు ఇవన్నీ చెప్పినా ఇవన్నీ చెప్పినా నా ఇంటి దగ్గర గణేషుని చెంద వస్తే నా దగ్గర లైన్ ఉంటుంది బోనాలు వస్తే నా ఇంటి దగ్గర లైన్ ఉంటుంది మళ్ళీ నేను అనుకోవచ్చు వీనికి నేను ఎడ్యుకేషన్కు పిల్లలకు కాలేజీకి పంపిన పంపినా మళ్ళీ నేను ఉద్యోగాలు ఇచ్చిన మళ్ళా పెన్నీళ్ళంటే చేస్తున్నా మళ్ళీ ఇవాళ చెంద కూడా వస్తే చెయ్యాలన్నా అంటే చెయ్యాలి అన్ని ప్రజాక్షేత్రం ఉంటే ప్రజలకు ఇది చేస్తా అది చేస్తా కదా అది ఎన్ని కొడితే అన్నీ చెయ్యాలి నీకు తోమత ఉన్నంత వరకు నీ శక్తి మేరకు ఆ రకంగా చేస్తూ ఉన్నాం ఇవాళ గోస్వామ్యలో నేను గెలుస్తే మీరు అన్నది ఏంటి నేను గెలిస్తే ఏం చేస్తా అని ప్రజలకే ప్రజలు ఏం చేస్తా అని నేను ప్రజలకు ప్రజలకు ఇవాళ ఏందమ్మా సింగు ఒక లైటు ఒక నల్ల ఒక రోడు ఇవి మౌలిక సదుపాయాలు అనేది సామాన్యుడు కోరుకుంటే అధికారం చేసి పెడతారు అది కూడా చేయలేదు ఒక లిటరేట్ మీద రాసి పంపిస్తా అయితే నేను ఈజీగా చేపిస్తా కానీ నాది నాది అది కాదు నా ఆలోచన అది కాదు అభివృద్ధి అయితే నేను చాలా ఏందనంటే అంటే చాలా అసలు వాళ్ళు చూడలేరు అంత అభివృద్ధి చేస్తా కాకపోతే అట్ ద సేమ్ టైం వ్యక్తిగా గెలిపిస్తా ఇవాళ రాజకీయంలో నాయకులు ఏంది అవుతుందంటే ప్రజలను గెలిపిస్తలేరు వాళ్ళు గెలుచుతున్నారు అది ఎట్లా నాయకుడు అవుతుండు వాని పిల్లల పెళ్ళిళ్ళిళ్ళు అయితే ఫైవ్ స్టార్ హోటల్లో పెళ్ళిళ్ళు చేస్తున్నాడు అంతకుముందు వాడు బీద బడుగు బలహీనుడు ఆర్థికంగా కుప్పగూలిపోయినాడు నాయకుడు కాగానే వాని పిల్లల పెళ్ళిళ్ళు ఘనంగా చేసుకుంటుండు వాడు భవంతులు ఘనంగా కట్టుకుంటు విలాసవంతమైన భవంతులల్లో ఉంటుండు ప్రజలు అదే బీద అదే కటిక దరిద్రంతోనే ఉంటుండ్రు అదే గుడిసెలలో ఉంటుండ్రు ఎన్నికలు నీకు ఓటేసి వాళ్ళు వాళ్ళు ఆ బీద పరిస్థితిని చూడాలన్నా అంటే ఈసారి ప్రజలే రిచ్ కావాలి ఇది చెప్పడం వరకు ఆచరణ ఉంటుందన్న నువ్వు ఘోషం అడుగు ఇవాళ నా దగ్గర ఏం చెప్తున్నా మీ పేరు ఏం పేరు మధు గారు మధన్న నేను చెప్తున్నా నేను నేను వాడు కూడా ఎలక్షన్ గెలవలే నేను ఒక కార్పొరేటర్ గాను నేను ఇప్పుడు టికెట్ అడుగుతున్నా భయ్యా నా శక్తి నేను ఒక సామాన్యుని కానీ నా ఆలోచన అద్భుతం ఇవాళ నువ్వు అడుగు ఘోషం నీకు సినన్న అడ్మిషన్ ఇచ్చిండా ఇచ్చిండు ఏమన్నా పైసలు తీసుకుండా తీసుకోలే ఎన్ని ఇచ్చిండు ప్రతి డివిజన్లో ఐదు వందలు ఆరు వందలు ఏడు వందలు ఇట్లా మరి సినన్న ఉద్యోగం ఇప్పించిండా మీకు ఒకటి తెలుసా ఈ ఉద్యోగము నేను సెట్విన్ అని ఒక సంస్థ ఉన్నది మీకు తెలుసో లేదు ఈ సెట్విన్ సంస్థ ప్రతి నియోజకవర్గానికి జాబ్ మేలే ఇస్తుంటుంది ఇదే మా మంత్రి శ్రీనివాస్ గౌడ్ గారు నా యొక్క ఆలోచన చూసి నా యొక్క పట్టుదల చూసి అరే నీకు అక్కడ ఎమ్మెల్యే సింగ్ ఉన్నా కానీ నీకు ఇస్తా కానీ ప్రోటోకాల్గా మరి ఎట్లా చేసుకుంటాం అంటే అధికారులను పిలిపించి మనోనికి చాలా ఆశయం ఉంది ఒక మంచి ఆలోచన ఉంది ఒక సంకల్పం ఉంది ఒక నిబద్ధత ఉంది ఇతనికి మనము ప్రమోట్ చేయాలి అన్న ఆయన ఆలోచన ఆయన ఆశీర్వాదం వల్ల షెట్వీన్లో నాకు జాబ్ మేలా వస్తే మొత్తము అధికారికంగానే జరిగింది నేను ప్రచారానికి డబ్బులు పెట్టినా భోజనాలకు డబ్బులు పెట్టినా రవాణాకు డబ్బులు పెట్టినా ఇది రాజాసింగ్కి తెలియదు ఇట్లాంటిది ఒకటి గవర్నమెంట్ నుంచి ఒక స్కీమ్ ఉంది ఒక నిరుద్యోగుల ఉద్యోగ కల్పనకు ప్రభుత్వం ప్రతి కాన్స్టెన్సీలో ఒకటి జాబ్ మీద అందిస్తుంది అని కూడా తెలియదు ఇవాళ నా శక్తి ఏంటి శక్తికి మించిన ఇవాళ ఉచిత విద్య ఇస్తున్నా డి ఇంటర్ నుంచి పీజీ వరకు మళ్ళీ తర్వాత వాళ్ళకు ఉద్యోగ కల్పన కల్పిస్తున్నా మళ్ళీ తర్వాత వాళ్ళకు ఇంగ్లీష్ మాట్లాడాలని నేర్పిస్తున్నా ఇవాళ నేను ఏమీ లేను ఏమీ లేను ఒక సామాన్యుని మీ మీకు మీరన్నా ఒక హోదా ఉంది రిపోర్టర్ అని నాకు అది కూడా లేదు కానీ నా సంకల్ప బలం నా యొక్క నిబద్ధత నా యొక్క దీక్ష నా యొక్క సంకల్పం ప్రజల దగ్గర పోయినా గెలిచిన ప్రజలు బ్రహ్మరథం పడతారు గడ్డం శ్రీనివాస్ యాదవ్ అంటే ఇది చెప్పుకోవడానికి కూడా ధైర్యం ఉండాలి కలేజా ఉండాలి చేయడానికి కూడా మీరు ఎమ్మెల్యే పాలి వస్తే నేను అది అసలు ఎమ్మెల్యే అంటే ఎట్లుంటాడో నేను చూపెడతా రాజాసింగ్ తెలియదు ఎమ్మెల్యే అంటే ఎంత శక్తి ఇవాళ ఆ ప్రోటోకాల్గా నీకు పొద్దున్న లేస్తే నీ ఇంటి ముంగట ఒక ఎంఆర్ఓ ఒక విఆర్ఓ ఒక జాయింట్ కలెక్టర్ ఒక ఆర్డీఓ ఒక కలెక్టర్ దాకా నీ ఒక కమిషనర్ దాకా లేబచ్చు కానీ నువ్వు ఏం చేసినావు ఏం చేయాలి విన్నారా ఒక్కటి అవినీతిమయం అయితే ఆలోచన ఉంటే నా ఇల్లు నింపుకోవాలి విన్నారా దా దోసుకొని దాచుకోవాలి ఏం చేయడండి మనం మనం ఏమైపోయినామంటే ఒక నిబద్ధతకు వచ్చినాం ఏంటంటే జీవితం అంతా శ్రేష్ శేష జీవితం అంతా ప్రజల కానీ అట్లా సంకల్పంతోనే పనులు అయిపోతాయి మంది ఇలా చేయుతని వేయడానికి చాలామంది వస్తుంటారు రాజకీయాల్లో నీ సంకల్పమే గొప్పది ఎట్లా అండి తెలంగాణ కేసీఆర్ గారు తెచ్చుకున్నారు ఏం డబ్బులు ఉండేనా అధికారం ఉండేనా ఏముండే ఒక్క ఎంపీ అంటారు అంటారు కదా వీళ్ళే ఒకటే ఎంపీ ఇద్దరే ఎంపీ మరి ఎట్లా వచ్చింది సంకల్పం ఉంటే అన్నీ వస్తాయి అట్లా ఉన్నాయి నేను ఆల్రెడీ ఎమ్మెల్యే లేకుండానే ఎమ్మెల్యేతో కాని పనులు కూడా నేను చేసి పెట్టిన ఓకే అన్న మీ ఆలోచన చాలా అద్భుతమైనది అంటే కులాలు మతాలు కాకుండా వ్యక్తి వ్యక్తిగా ఎదగాలన్న ఆలోచన చాలా అద్భుతమైంది ఇంత బిజీ ఉన్నా కూడా మీ విలువైన సమయాన్ని మా కోసం కేటాయించినందుకు చాలా కృతజ్ఞతలు అన్న చూస్తున్నారు కదండి మాస్టర్ కి టీవీ రేపు మళ్ళీ మా ఒక ధామ్ లీడర్తోని ఒక మాస్ లీడర్తోని మళ్ళీ వచ్చే వార్తల్లో మళ్ళీ కలుస్తా థ్యాంక్ యూ